భరత్ అనే నేను. నన్ను అడిగితే ఈ టైంలో రావాల్సిన పర్ఫెక్ట్ ఫిల్మ్ ఇది. అండ్ ఈ సినిమాకి ఇద్దరు హీరోలు. నెంబర్ వన్, ఇలాంటి ఒక వండర్ఫుల్ కరెంట్ సినిమాకి ఎంతో అవసరమైన స్క్రిప్ట్ రాసుకున్న కోటరాజు శివగారు అయితే, రెండోది అంతే అద్భుతంగా ఆ క్యారెక్టర్ లో ఇమిడిపోయి పర్ఫామ్ చేసిన మహేష్ బాబు. ఫిలిం ఫస్ట్ హాఫ్ చాలా క్లీన్ గా, నీట్ గా, డీసెంట్ గా, అలా కూల్ గా వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ కి సెకండ్ హాఫ్ లో ఏదో జరగబోతుంది అని ఒక మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది, క్యూరియాసిటీ లాంటిది. ఇక సెకండ్ హాఫ్ లో కొంచెం బాగా పరుగులు తీసుకుంటుంది. అండ్ వచ్చాడయ్య స్వామి దగ్గర నుంచి కొంచెం మంచి ఊపందుకుంటుంది సినిమా. అంతకుముందు వచ్చే ఒక ఫైట్ సీన్, అలాగే ప్రీ క్లైమాక్స్ సీన్ మాత్రం ఫిల్మ్ కి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఒక ప్రెస్ మీట్ లో మహేష్ బాబు మాట్లాడతారు, అంటే అది రివీల్ చేయకూడదు బేసిక్ గా, బట్ ఆ సినిమాకి హైలైట్ సీన్, ఎలివేట్ అయ్యే సీన్ కూడా అది చెప్పచ్చు. క్లైమాక్స్ కొంచెం మామూలుగా అనిపిస్తుంది. ఇక ఫిల్మ్ లో చూసుకుంటే మాత్రం, అంటే ఎప్పటి నుంచో మనకున్న ప్రాబ్లమ్స్, ఎడ్యుకేషన్ ప్రాబ్లం కావచ్చు, ట్రాఫిక్ ప్రాబ్లం కావచ్చు, అండ్ నాయకులు మనకి ఏం చేయకుండా మన దగ్గరకి మనీ రాకపోవడం కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా కరెక్ట్ గా డిస్కస్ చేసి దానికి ఒక మంచి సొల్యూషన్ కూడా చూపించారు. ఒక ప్యూర్ సోల్, నిజంగా ఒక నిజాయితీ గల నాయకుడు ఉంటే గనక ఏం జరుగుతుంది అనే ఒక మంచి విజన్ మన కోటరాజు షో గారికి ఉంది. అదే ఫిల్మ్ లో బాగా చూపించారు. ఇక ఫిల్మ్ కి పర్ఫార్మెన్స్ విషయం వస్తే మాత్రం, టిల్ డేట్ మహేష్ బాబు కెరీర్ లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా కూల్ గా, చాలా నైస్ గా, డీసెంట్ గా రంగస్థలం ఎలాగైతే రామ్ చరణ్ ముందు నడిపించారో, ఈ ఫిల్మ్ కూడా సేమ్. మన మహేష్ బాబు తను చేయడం వల్లనే, ఇన్ఫాక్ట్ తను తప్ప ఇంకా ఎవరు చేయలేరు అన్నంత బాగా చేస్తారు. తన వల్ల యాక్చువల్ గా ఆ క్యారెక్టర్ హెల్ట్ అయింది అండ్ నెక్స్ట్ లెవెల్ కి ఫిల్మ్ వెళ్ళిపోయింది చెప్పుకోవచ్చు. ఇక కీరా అద్వానీకి కొంచెం, అంటే ఎక్కువ రోల్ లేదు కానీ పిల్ల ఉన్నంతలో చాలా బాగా చేస్తుంది అండ్ గార్జియస్ గా ఉంది. ఇక ఆ తర్వాత రావు రమేష్ గారు కావచ్చు, శరత్ కుమార్ గారు కావచ్చు అండ్ మన ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళ రోల్ తగ్గట్టుగా బ్రహ్మాండం చేశారు. ఇక మ్యూజిక్ విషయం వస్తే దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి ఫ్యాంటాస్టిక్ గా ఉంది. కాకపోతే సాంగ్స్ లో వచ్చాడే స్వామి అండ్ వసుమతి సాంగ్స్ రెండే కొంచెం బాగా అనిపిస్తే, మిగతా అంత ఎఫెక్ట్ గా లేవు కానీ, బట్ బీజిఎం మాత్రం ఫ్యాంటాస్టిక్ గా ఇచ్చాడు, బాగా కవర్ చేశారు. ఇక డైరెక్టర్ కోటల్ షో గారు ఫిల్మ్ ని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే నీట్ గా కూల్ తీసుకెళ్లారు. మరీ ఎక్కువ ఎక్సైట్ చేయకుండా ఒకటి రెండు సీన్ లో మాత్రం ఎక్సైట్ చేసి తీసుకెళ్లారు. అలాని ఫిల్మ్ లో లూప్ హోల్స్ లేవని కాదు, కొంచెం స్లో నారేషన్ ఉండడం వల్ల కొద్దిగా అక్కడక్కడ కొంచెం మాస్ ఆడియన్స్ కొంచెం అక్కడ అక్కడ కొంచెం డల్ గా ఉందేమో అనిపించే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం చిన్న చిన్న, అంటే పొలిటికల్ గా ఒక హీరో ఒక సీఎం చేస్తూ వెళ్తుంటే అపోజిషన్ వాళ్ళు రియల్ లైఫ్ లో ఎక్కువగా అపోజ్ చేస్తుంటారు, సినిమాలో అంత అపోజిషన్ ఎక్కువ కనిపించదు. సో ఒకటి రెండు చిన్న చిన్న లూప్ హోల్స్ ఉన్నప్పటికీ మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ప్రెజెన్స్ వల్ల అవి మనకు పెద్దగా గుర్తుండవు. కాకపోతే క్లైమాక్స్ మనం కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ క్లైమాక్స్ కొంచెం ప్రెడిక్టబుల్ గా కొద్దిగా నార్మల్ గా ఫినిష్ అవుతుంది. బట్ ప్రీ క్లైమాక్స్ మాత్రమే ఫిల్మ్ కి మంచి హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఫిల్మ్స్ తో పోల్చుకుంటే మాత్రం ఒక డిఫరెంట్ పొలిటికల్ డ్రామా థ్రిల్ చెప్పుకోవచ్చు. అంటే ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్స్, సొసైటీని పీడిస్తున్న ప్రాబ్లమ్స్ గురించి చక్కగా డిస్కస్ చేశారు. సో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవద్దు, ఎందుకంటే ఆ పెట్టుకున్నప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవకాశం ఉంటుంది కానీ, బట్ ఏ రకంగా చూసినా సరే ఎక్కడ ఫిల్మ్ బోర్ కొట్టదు. మహేష్ బాబు మన సీట్లు అలా కూర్చోబెట్టేస్తాడు, అఫ్ కోర్స్ తన అన్న గురించి చెప్పక్కర్లేదు. అండ్ ఓవరాల్ గా మాత్రం నాకు చాలా సాటిస్ఫై అయిపోయింది ఈ వీకెండ్. డెఫినెట్ గా మీరు భరత్ అని నేను ఫిల్మ్ ను హ్యాపీ చూసుకోవచ్చు, హిట్ అయితే పక్కా అనిపిస్తుంది. మరి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఎంతవరకు అవుతుందో మనం కొంచెం వెయిట్ చేసి చూడాలి. థమ్స్ అప్ ఫర్ మహేష్ బాబు. మది మదిలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ, ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1.